ఓటర్లు భావిస్తున్నారు. వైసీపీ లీడర్లు జగన్ బ్యాచ్ వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను తిట్టే కొద్దీ నెల్లూరు ఎంపీగా, కోవూరు ఎమ్మెల్యేగా వారి మెజారిటీ పెరుగుతూ ఉంది. బుచ్చిరెడ్డి పాలెంలో వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల మధ్య బహిరంగ సభ ఘనంగా జరిగింది. అలాగే రేపాల నుంచి ఘనంగా ప్రారంభమైన బైక్ ర్యాలీ నాయకులు, ప్రజలు, జయ జయధ్వానుల మధ్య సభావేదిక వరకు సాగింది. నిజంగా గోడకి ఘోరంగా ఉంది కాబట్టి జగన్ మస్తాన్, అలాగే మస్తాన్ గారు కూడా, అతిపాటి కౌశిక్, అలాగే అదేవిధంగా కోవూరు అసెంబ్లీ ముందుగా రేబాలకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రచార రథంపై ఆసీనులయ్యారు. ప్రచార రథం ముందు వందల బైక్లు సాగుతుండగా వేమిరెడ్డి దంపతుల ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం బుచ్చిరెడ్డి పాలెంలోని సభావేదిక వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డిలకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అదేవిధంగా కోవూరు పార్లమెంట్ అభ్యర్థి కూడా పుష్పగుచ్చాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కోవూరు అసెంబ్లీ సభ్యురాలు, పెద్దలు, గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ అమ్మ గారికి, మురళీకృష్ణ గారు, బెల్లంగొండ లక్ష్మి గారు, గోకాస్ తనపై నమ్మకంతో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడుకి ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో చేరిన వారు, కొత్తవారు, పాతవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలసిమెలసి పనిచేయాలని ఆమె ఆశించారు. ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసిన మురళీకృష్ణ సీనయ్యలను ప్రత్యేకంగా అభినందించారు. పార్టీలో చేరుతున్న వారు తనకు మద్దతుగా నిలవడం చాలా సంతోషంగా ఉందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ పాత కొత్త అనేది ఏమీ లేదని, అందరూ సమానమేనని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తేనే ఘన విజయం సాధించగలమని ఆమె చెప్పారు. అక్కడే ఉండకూడదు, ఆ విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సాటి అనేక మంది వారి మిత్రులు, కొన్ని వందల మంది ఈరోజు ప్రతి ఒక్కరికి తాను అందుబాటులో ఉంటానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించారని అభ్యర్థించారు. అదేవిధంగా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డిని కూడా తప్పకుండా గెలిపించాలని ఆమె కోరారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. విడవలూరు మండలం రామతీర్థం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించారని ప్రశాంత్ రెడ్డి కోరారు. ఇక మరొక వైపు మురళీకృష్ణ, గుతా శ్రీనివాసులు, డాక్టర్ పోకల రవికుమార్, కత్తి మహేష్, బెల్లంకొండ లక్ష్మయ్య, చోళం వెంకయ్య వారి అనుచరులతో కలిసి పార్టీలో చేరడం చాలా
సంతోషంగా ఉందని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులోనూ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి, ఎంపీగా తాను గెలిస్తే కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తామని వేమిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రజలు తమ వద్దకు రావాల్సిన అవసరం లేదని, తామే సేవకులుగా ప్రజల వద్దకు వస్తున్నామన్నారు. ప్రతి మండలంలో కార్యాలయాలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో పాలన అందిస్తామన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామనారాయణ రెడ్డితో చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాంటి మంచి మనసున్న ఆనం భారీ మెజార్టీతో ఆత్మకూరులో గెలుస్తారని వేమిరెడ్డి అన్నారు. ఇప్పటికే చాలా సమయం మీ అందరూ ఓపికపోయి అంతా చాలా మంది వెళ్ళిపోయినట్టున్నారు, భోజనాల్లో ఉన్నట్టున్నారు. మీ అందరికీ ఒకటి చెప్పాలా, ఈరోజు చేరికల కార్యక్రమం నలుగురు మెయిన్ ముఖ్యులు మురళీకృష్ణ, బెల్లంకొండ లక్ష్మయ్య గారు, బుద్ధా శ్రీనివాసులు, కత్తి మహేష్, ఈ నలుగురు వెంకయ్య గారు, చోళ వెంకయ్య గారు, ఈ ఐదుగురు కలిసి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, వాళ్ళ పుణ్యానే ఈరోజు ఈ సభ మేమందరం రావడం, వాళ్ళ చేరికల కోసం మేము రావడం, వీళ్ళు చేరడం చాలా సంతోషం. అట్టే వాళ్ళు చూడే చాలా మంది కూడా ఇప్పుడు చేరికలు ఉన్నాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మీ అందరినీ చూసి కూడా నేను అనుకున్నాను వీళ్ళకి ఇంత బలం ఉందని కూడా. ఎందుకంటే ముచ్చిరెడ్డి పాలెంలో మనకి మీ అందరూ ఓటు అవసరం, వీళ్ళందరూ చేరడం దానికి బలం. ఇవాళ ముచ్చిరెడ్డి పాలెం సభలో రోడ్డు జాతీయ రహదారికి ఇటువైపున కోవూరు నియోజకవర్గం, జాతీయ రహదారికి అటువైపున ఆత్మకూరు నియోజకవర్గం ఉంది. అటువైపు ఉన్నటువంటి మేము కానీ, ఇటువైపు ఉన్నటువంటి సోదరి ప్రశాంతి గాని అందరం కలిసి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. మేము అందరం కలిసి మెలిసి ఒక్క మాటగా ఈ ప్రాంతం అభివృద్ధికి, రైతాంగం యొక్క సంక్షేమానికి, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి పనిచేస్తామని చెప్పి మాత్రం మీకు హామీ ఇస్తూ, ఇటీవల ఎన్నికల ప్రచారం జరుగుతుంది, ఎన్నికల ప్రచారం జరిగేటప్పుడు మనం అందరం కూడా ఏం చెప్పుకుంటాం, అయ్యా మేము వస్తే ఇది చేస్తాం, గత ప్రభుత్వం వైఫల్యాలు ఇవి మేము చేస్తాము, మమ్మల్ని నమ్మండి, ఆశీర్వదించండి నేను అడుగుతున్నాను. ఇది ఏ అభ్యర్థి అయినా చేసేటువంటి, కానీ దురదృష్టం ఈ నియోజకవర్గంలో అనుభవం కలిగినటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి భాష అభ్యంతరకరమని మాత్రమే నేను చెప్పగలను. నేను ఏదో ఒక కాన్ఫరెన్స్ ని కంటెస్ట్ చేసి ఆ కాన్ఫరెన్స్ ని పూర్తిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడిగారు. అడిగితే చివరిగా కోవూరుని కంటెస్ట్ చేసేటట్టుగా వారు సూచించడం జరిగింది. వారి కాన్ఫరెన్స్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. వారు కేవలం డెవలప్ చేయాలా, ప్రజాసేవ చేయాలా, పేదలు నిరుపేదలకి సహాయం చేయాలి, ఆ కాన్ఫరెన్స్ డెవలప్ చేయాలి, పిల్లలకి మంచి చదువు వచ్చేట్టుగా చేయాలి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి, పేదలు నిరుపేదలకి ప్రతి ఒక్కరికి సంతృప్తి ఉండే విధంగా చేయాలి అనే ఉద్దేశాలతో ఈరోజు పార్టీకి రావటం జరిగింది. డబ్బు కోసం అయితే రాబడలేదు, వాళ్ళు రాబడలే, వాళ్ళకి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో అనేక వ్యాపారాలు ఉన్నాయి, వేల కోట్ల వ్యాపారాలు ఉన్నాయి. వచ్చింది కేవలం సేవ కోసమే. నాకైతే ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లియర్గా, నేను ఫస్ట్ వారితో నేనే మాట్లాడింది, చాలా క్లియర్గా చెప్పారు, నెల్లూరు నగరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నారాయణ, నేను నెల్లూరు పార్లమెంట్ డెవలప్ చేయాలా విధంగా అన్నారు. సీరయ్య గారు ఈ సభ అరేంజ్ చేశారు. వీళ్ళు వారం రోజుల ముందు నా దగ్గరకు వచ్చి, అమ్మా మీరు కోవూరు అభ్యర్థి అయ్యారు కాబట్టి ఇంతవరకు మేము రాజకీయాల్లో లేము, న్యూట్రల్ గా ఉన్నాము, మేమందరము కలిసి పార్టీలో చేరి మీ గెలుపు కోసం కృషి చేస్తాము అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. ఇదే విధంగా ఎంతో మంది నాయకులు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి నాకు సపోర్టుగా నిలబడి, మేమున్నామమ్మా నిన్ను గెలిపించుకుంటాం అని చెప్తుండడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా నన్ను ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా, నిజానికైతే నేను ఇంతవరకు ప్రచారానికి ఇంకా పోలేదు,
రేపు 27వ తేదీ మంచి రోజని ముహూర్తం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ, ఈరోజు బుచ్చిరెడ్డి పాలెం మండలంలో కానీ ఇంత గొప్పగా జాయినింగ్ సభలు చేసిన